దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేద యువతుల పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా డబ్బులు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పాలకుర్తి ఎంపీ వెల్ల అన్నసూర్య అన్నారు. పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అన్నసూర్య మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీ వ్యాల్ల అన్నసూర్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ముంజంపల్లి గ్రామానికి చెందిన నలుగురికి, మారుడుపల్లి గ్రామానికి చెందిన ఒక్కరికి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ వ్యాల్ల అన్నసూర్య మాట్లాడుతూ, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు గొప్ప వరమని అన్నారు. నిరుపేద యువతుల పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా డబ్బులు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పులేశ్వర్ అన్న ఆదేశాల మేరకు మరి ఒక ముంజంపల్లి కాడ ఒక నాలుగు కళ్యాణ లక్ష్మి చెక్కులు, మారడపల్లి కాడ ఒకటి ఇవ్వడం జరిగింది. మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సారు మరి ఒక ఆడపిల్లకు ఒక మరి ఆడపిల్ల ఒక గుండెలమైన కుంపటి అని భావించే ఈ రోజులలో మరి ఒక సొంత కన్న తండ్రిల ఒక సొంత అన్నల ఒక మేనమామల ఇంత ఆడపిల్లకు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఇవన్నీ ఇచ్చి చాలా చాలా పనులు చేస్తుండ్రు. కాబట్టి ఇదొక్కటే కాదు, ఇంకా కేసీఆర్ కిట్టు అని బాల అమృతం అని మరి చిన్నపిల్లలకు కూడా మరి బాలంతలకు కూడా ఇవన్నీ వేసి చాలా లేడీస్కు ఎంతో గౌరవంగా ఇవి చేస్తుండ్రు. కాబట్టి ఈ కార్యక్రమంలో వ్యాల్ల రామరెడ్డి, పందిళ్ళ రాజరెడ్డి, బుల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు.